చైనీస్ ఆహారం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిందిగా ఉంటుంది. మనలో చాలామంది చైనీయుల వంటకాలను తిని చాలా సంవత్సరాలు బట్టి చికించి చేయించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చైనాలోని ఆహార పదార్థాలు చాలా వరకు నకిలీవి మరియు విషపూరితమైనవిగా ఉంటాయి. ఇటువంటి డూప్లికేట్ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే దేశంగా చైనా ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన చరిత్ర కలిగి ఉంది. 2008వ సంవత్సరంలో మెలమైన్ అనే ప్లాస్టిక్ సమ్మేళనంతో నిండిన పాల్పొడిని తాగటం వల్ల ప్రత్యక్షంగా చాలామంది శిశువులు కాలి వైఫల్యంతో మరణించినప్పుడు ఇది ప్రజల దృష్టికి వెళ్ళింది. అయితే ఈ పరిశీలనలో సింథటిక్ ఆహారం చైనాలో చట్టవిరుద్ధంగా తయారవుతున్నందుకు ఇలాంటి అనేక ఎగ్జాంపుల్స్ చాలానే కనుగొనబడ్డారు. ఈ యొక్క ప్రొడక్ట్స్ని చూస్తే మనకి రియల్ థింగ్స్లానే కనిపిస్తుంటాయి. ఇటువంటి డూప్లికేట్ ప్రొడక్ట్స్ని వీరు చాలానే తయారు చేశారు. ఈ యొక్క ప్రొడక్ట్స్ చాలా విషపూరితమైనవి. ఇవి మూత్రపిండాలకు నష్టం కలిగజేస్తాయి లేదా క్యాన్సర్కు కూడా కారణమవుతాయి. ఇప్పుడు మనం చైనాలోని కొన్ని డూప్లికేట్స్ ఆహారం తింటే ఏమవుతుంది, వీరు ఏ పదార్థాలను డూప్లికేట్ చేస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరిగా యాక్టివేట్ చేయండి. ఫేక్ ఎగ్స్. చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభాని కలిగి ఉండడంతో పాటు తినే ఆహారాన్ని కూడా అధిక స్థాయిలోనే ఫోర్జరీ చేస్తున్న దేశంగా కూడా ఉంది. అయితే ఇప్పుడు మొదటగా ఫేక్ ఎగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క డూప్లికేట్ ఎగ్స్ యుఎస్లో చాలా తక్కువ రేటుకి ఒక దశాబ్దం పాటు కొనసాగాయి. చాలా వరకు చైనా నుంచి తక్కువ రుచి కలిగిన అనారోగ్యకరమైన నకిలీ ఆహార పదార్థాలు చాలానే కనిపించాయి. ఈ ఎగ్స్ను చూస్తుంటే మనకి ఏవి నకిలీవో ఏవి ఒరిజినలో మనం గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. వీటి కలర్స్, వీటి ఆకారం స్వల్ప వ్యత్యాసాలతో ఒరిజినల్ ఎగ్స్తో సమానంగా ఉంటాయి. ఈ డూప్లికేట్ ఎగ్స్కి ఒక్కసారి పగుళ్ళు ఏర్పడితే ఒరిజినల్ ఎగ్స్కి సొనలు ఎలా వస్తాయో దీనికి కూడా అలానే వస్తాయి. ఈ యొక్క డూప్లికేట్ ఎగ్స్ని వీరు ఎలా చేస్తారంటే, ఒక అచ్చును ముందుగా సిద్ధం చేసి ఆపై సరైన మొత్తంలో రెసిన్, స్టార్చ్, కోగ్యులెంట్ మరియు పిగ్మెంట్లను కలుపుతారు. ఇలా చేయడం వలన గుడ్డు తెల్లగా తయారవుతుంది. బ్రౌన్ ఆల్గే నుంచి సేకరించిన సోడియం ఆల్జినేట్ వలన గుడ్డు చిక్కగా, కొంచెం బంకగా, నున్నగా, తెల్లగా తయారవుతుంది. పచ్చసను కోసం రెసిన్ మరియు వర్ణద్రవ్యాల మిశ్రమాన్ని జోడిస్తారు. ఇది సరైన ఆహారం వచ్చిన తర్వాత గుడ్డు పైన పెంకు కోసం పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్ మరియు కాల్షియం కార్బోనేట్ యొక్క సమ్మేళనం వలన పై పెంకు ఏర్పడుతుంది. గుడ్లలోని ఈ యొక్క పదార్థం వలన కాలియం మెదడు లేదా నరాల సమస్యకు కూడా కారణమవుతారు. ఫేక్ ప్లాస్టిక్ రైస్. ప్లాస్టిక్ రైస్ ఉందని చాలా తక్కువ ఆధారాలు ఉన్నప్పటికీ ఆఫ్రికా మరియు ఇతర ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యం అమ్ముడవుతున్నట్లు పుకార్లు సోషల్ మీడియాలో ఇంతకుముందు బాగా వచ్చాయి. ముఖ్యంగా వైరల్ వీడియోల ద్వారా రైస్ని ముద్దలుగా కలిపి బంతులు చేసి కూడా చూపించారు. అయితే ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. ప్లాస్టిక్ రైస్ తయారైనట్లు అనుమానించిన వారు ఏదైనా బియ్యం బ్రాండ్ల నమూనాలను సమర్పించమని వినియోగదారులను చైనా వ్యాపారులు కోరారు. అయితే చైనా కంపెనీలు ప్లాస్టిక్తో తయారు చేసిన నకిలీ బియ్యాన్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నాయని సింగపూర్ మీడియాలో వివిధ నివేదికలు తెలిపాయి. ఈ నకిలీ బియ్యాన్ని 3 గిన్నెలు తింటే ఒక ప్లాస్టిక్ సంచిని తినడంతో సమానం. ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని బంగాళదుంపలు, చిలకడదుంపలు మరియు ప్లాస్టిక్ను కలిపి సింథటిక్ బియ్యాన్ని తయారు చేసేవారు. ఈ యొక్క ప్లాస్టిక్ బియ్యంలో పారిశ్రామిక సింథటిక్ రెసిన్ల మిశ్రమాన్ని జోడిస్తారు. ఆ తర్వాత వారు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి బియ్యం స్మెల్ వచ్చేలాగా లైట్గా పౌడర్ చల్లుతారు. అప్పుడు అవి అచ్చం బియ్యంలానే మనకు కనిపిస్తాయి. ఇవి ఒరిజినలా కాదా అని వెరిఫై చేయాలంటే వేడి చేసిన నూనెలో ఈ బియ్యాన్ని వేస్తే అవి వెంటనే కరిగిపోతాయి. లేదా కొన్ని బియ్యం గింజలను తీసుకొని వాటి మీద అగ్గి వెలిగిస్తే ఒరిజినల్ అయితే కాలవు. అదే ప్లాస్టిక్ రైస్ అయితే వెంటనే కాలిపోతుంది. ఫేక్ వాల్నట్స్. ఈ వాల్నట్స్ ఫ్రూట్స్ అనేవి సాధారణంగా అందరికీ తెలిసినవి. ఇవి పోషక విలువలు కలిగిన ఎండిన పండ్లు. అంతేకాకుండా ఇవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అయితే చైనాకి చెందిన కొంతమంది ఈ యొక్క ఫ్రూట్ని పలగొట్టి అందులో సిమెంట్ మరియు కాగితాన్ని మిక్స్ చేసి ఆ కాయలో నింపుతారు. ఆ తర్వాత దానిని మూసివేస్తారు. ఇలా చేసి వారు బయట వారికి తక్కువ ధరకి విక్రయిస్తారు. 10 సంవత్సరాల క్రితం చైనాలో వాల్నట్స్ ఫ్రూట్స్ ధర చాలా తక్కువగా ఉండటం వలన ఇలాంటి నకిలీలు బయటకు వచ్చాయి. నకిలీ అనేది చైనాలో సర్వసాధారణం అవుతుంది. ఫేక్ బీఫ్. చైనాలో పోర్క్ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే పంది మాసం. ఇది చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉంటుంది. అదే బీఫ్ అయితే, అంటే గుడ్డు మాంసం అయితే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. దీనిని చైనా వారు క్యాష్ చేసుకొని నకిలీ గుడ్డు మాంసం తయారు చేయడానికి దారి కనుక్కున్నారు. వారు పంది మాంసాన్ని గుడ్డు మాంసం సారంలో ముంచుతారు. అలా 1 గంట సేపు ఉంచాక అది అచ్చం గుడ్డు మాంసంలానే కనిపిస్తుంది. వారు ఎక్కువ డబ్బుని సంపాదించడానికి ఇలా చేస్తుంటారు. ఇటువంటి నకిలీ మాంసాన్ని తినడం ద్వారా వైకల్యానికి, క్యాన్సర్కు కారణమవుతారని వైద్యులు చెప్తున్నారు. ఫేక్ మటన్.
మటన్ కూడా చైనాలో అధిక ధర ఉండటం వలన కొంతమంది చైనా వారు రసాయనికంగా మార్చబడిన ఎలుకలు, మింగ్స్, నక్కలను మటన్లాగా మార్చి అందిస్తున్నారు. 3 నెలల వ్యవధిలోనే ఈ దుర్మార్గపు పనిని ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడాని కోసం పోలీసులు 900 మందిని అరెస్ట్ చేశారు. ఇటువంటి మాంసంలో ఈకోలీ అనే బ్యాక్టీరియా స్థాయి తీవ్రంగా ఉంటుంది. ఇది తీవ్రమైన విషాన్ని కలిగిస్తుంది. ఫేక్ వైన్స్. చైనాలో వైన్ పెద్ద వ్యాపారం, కానీ వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల గురించి వారికి పెద్దగా తెలియదు. అందువల్ల చైనాలో చాలామంది వైన్ అమ్మకదారులు ఖాళీ వైన్ బాటిళ్లలో చీపెస్ట్ పండ్ల రసాన్ని ఆల్కహాల్తో నింపి వాటిని మరలా బయటికి అమ్ముతారు. ఫేక్ అండ్ అడల్ట్రేటెడ్ హనీ. తేనె విషయానికి వస్తే చైనాలో తేనెను చాలా ఘోరంగా డూప్లికేట్ చేస్తున్నారు. ఒక్క జినాన్ ప్రావిన్స్లోనే తేనెను 70% వరకు డూప్లికేట్ చేస్తున్నారు. వీటిలో 2 రకాలు ఉన్నాయి. మొదటిదాన్ని చక్కెర, బీట్రూట్ లేదా రైస్ సిరప్తో తేనెను తయారు చేస్తున్నారు. రెండవది తేనెలాగే కనిపిస్తుంది. దీనిని ఆలుం, షుగర్, వాటర్ మరియు కలరింగ్ నుంచి తయారు చేస్తారు. 1 కిలో డూప్లికేట్ తేనెను $10 వరకు అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.